అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై దిస్ కిచెన్. ఇవాళ మన స్పెషల్ స్పైసీ క్రిస్పీ వెజ్ కట్లెట్స్. చూడగానే తినాలనిపిస్తుంది కదా, మన తయారీ విధానాన్ని చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్. దీనికోసం ఈ వెజిటబుల్స్ తీసుకున్నాను. ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, సన్నగా తరిగిన వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్, ఒక సన్నగా తరిగిన అల్లం టేబుల్ స్పూన్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత చిన్న ఉల్లిపాయ కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. వెజిటబుల్స్ కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక పావు కప్పు బీన్స్, ఒక పావు కప్పు బీట్రూట్, ఒక పావు కప్పు కాలీఫ్లవర్, ఒక పావు కప్పు క్యాబేజ్ తీసుకున్నాను. ఏవైనా వేసుకోవచ్చు, బఠానీ అలాంటివి కూడా వేసుకోవచ్చు. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హాఫ్ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా వేసి కాస్త సాల్ట్ కూడా టేస్ట్కి సరిపడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కాస్త డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం మెత్తగా ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డను కూడా వేసుకోవాలి. ఆలుగడ్డ 2 అవర్స్ ముందే ఉడికించి పక్కకు పెట్టుకోవాలి. దానిలో మాయిశ్చర్ అంతా కూడా డ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి, ఆ తర్వాత వేయాలి ఇందులో. సో ఆ పేస్ట్ని కూడా వేసి ఈ వెజిటబుల్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వాటికి ఆలుగడ్డ 1-2 అవర్స్ బిఫోరే బాయిల్ చేసి పక్కకు పెట్టాలి. ఇప్పుడు 1/2 చెక్క నిమ్మరసం పిండి, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసేయాలి, పక్కకు పెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మనకి నచ్చినంత సైజులో బాల్స్ చేసుకోవాలి. బాగా కలిపి ఒకసారి చేతికి ఆయిల్ అప్లై చేసుకొని మనకి నచ్చిన సైజులో బాల్స్ లాగా చేసుకోవాలి. సహజంగా కట్లెట్స్ అంటే రౌండ్ షేప్ చేస్తారు, మన ఇష్టం, మనం ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. నేను కొద్దిగా ఓవల్ షేప్ చేసి పెట్టాను, అంతే. ఈ విధంగా చేశాను నేను. ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. దీనిలోకి మైదా పేస్ట్ కావాలి, ఇంకా బ్రెడ్ క్రంబ్స్ కూడా రెడీ పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి కూడా ఆయిల్ రెడీ చేసి పెట్టేసుకుందాం. ఇలా అన్నీ రెడీ అయిన తర్వాత ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల మైదా తీసుకుని కొద్ది కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుంటూ దాన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. మరీ పలచగా ఉండద్దు, మరీ చిక్కగా ఉండద్దు, కొంచెం జారుగా ఉంటే చాలు. మనం రెడీ పెట్టుకున్న వెజిటబుల్ మిక్స్ ఉంది కదా, దాన్ని మైదాలో డిప్ చేసి బ్రెడ్ క్రంబ్స్తో కోట్ చేసుకోవాలి. బాగా అన్ని వైపులా బాగా పట్టేలాగా కోట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కూడా వేడెక్కింది కదా, స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి వీటిని అన్నింటినీ వేసిన తర్వాత అప్పుడు మీడియం ఫ్లేమ్కి మార్చుకోవాలి. గరిటె పెట్టద్దు, ఒక 4 మినిట్స్ దాకా అవి అప్పుడు గట్టి పడతాయి కాస్త. ఆ తర్వాత వాటిని అన్ని వైపులకి ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇంకా మంచి కలర్ వస్తున్నాయి చూసారు కదా, బీట్రూట్ వేస్తే చాలా బాగుంటుందండి. అది ఎప్పుడు స్కిప్ చేయొద్దు కట్లెట్స్ చేసేటప్పుడు. మంచిగా క్రిస్పీగా అయినాయి, మంచి కలర్ వచ్చినాయి కదా, ఇప్పుడు తీసేసేద్దాం. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. సో రెడీ అయిపోయినాయి కదా, మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, మీ కామెంట్ని పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.